దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం వాక్సినేషన్ ను ముమ్మరం చేసింది. ప్రజలు తప్పనిసరిగా టీకాలు పొందడంతో పాటు మాస్క్ ధరించడం తదితర నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. అయినప్పటికీ వాక్సిన్లపై కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకాలు తీసుకుంటేనే ఈ నెల వేతనం అందిస్తామని టెస్కాప్ తాజాగా ఉత్తర్వులు జారీ చేయగా సంగారెడ్డి జిల్లా షేకాపూర్ లో వాక్సిన్లు తీసుకునేందుకు నిరాకరించిన వారి ఇళ్లకు అధికారులు విద్యుత్ కనెక్షన్లు తొలగించారట. वैक्सीन ध्रुवपत्रम समर्पिस्तेने जीतम टेस्कैप करोना टीकालु तीसुकुंटेने ई नेल वेतनम इस्तामनी इप्पटिवरकु वेयिंचुकोनि वारु वेंटने वैक्सीन पोंदी ध्रुवपत्रम समर्पिंचालनि उद्योगुलकु तेलंगाणा राष्ट्र सहकार अपेक्स बैंक ताजागा आदेशालु जारी चेसिंदी. एदैना कारणालतो टीका तीसुकोलेनि उद्योगुलु अंदु कारणालु आधाराल पत्रालनु वैद्युल ध्रुवीकरणतो अंदजेयालनि बैंक एंडी डाक्टर नेति मुरलीधर स्पष्टं चेशारु. ఉద్యోగులందరికీ టీకాలు ఇచ్చేందుకు గత జూన్ 12న తిరిగి సెప్టెంబర్ 24న ప్రత్యేక శిబిరాలు నిర్వహించినా కొందరు పొందలేదని తెలిపారు. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల బ్యాంకులకు వచ్చే సాధారణ ప్రజలకు కరోనా సోకే అవకాశం ఉన్నందున టీకాలను తప్పనిసరి చేసినట్లు ఆయన వివరించారు. ఇగో ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ల తొలగింపు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సేకాపూర్లో గ్రామ జనాభా 4284 టీకాలు పొందేందుకు అర్హులు 2092 వీరిలో ఆదివారం వరకు 1102 మంది మాత్రమే వాక్సిన్లు తీసుకున్నారు. టీకా వేయించుకొని వారిళ్ళకు కరెంటును కట్ చేశారు. మరి కదా కరెంటును కట్ చేశారు కదా, మరి కేసీఆర్ వాక్సిన్ వేసుకుందా వేసుకోలేదా? నా క్వశ్చన్ చాలా రకాల నుంచి అడుగుతున్నా. చాలామంది ముఖ్యమంత్రులు ఈ దేశ ప్రధానితో సహా అందరూ మీడియా ముందుకు వచ్చి వాక్సిన్లు వేసుకొని మేము ముందే వేసుకున్నామని ఫస్ట్ కోవిడ్ ఎప్పుడైతే టీకా వచ్చిందో ఆ నెల రోజుల లోపే వాళ్ళందరూ వాక్సిన్లు వేసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. నేను వేసుకున్నా ఏం కాదు, మీరు కూడా వేసుకోరని రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. మరి మన ముఖ్యమంత్రి వాక్సిన్ వేసుకుందా వేసుకోలేదా? నేను వేసుకుందానే అనుకుంటున్నా. అయ్యో ముఖ్యమంత్రి గారికి పబ్లిసిటీ ఇష్టం లేదు కాబట్టి బయటకు వస్తలేరేమో అనుకుంటున్నా. దయచేసి చెప్పండి. ఒకవేళ ఇప్పుడు వీళ్ళకి కనెక్షన్లు కట్ చేశారు, పవర్ కనెక్షన్ మరి కట్ చేయాలి కదా. ఫామ్ హౌస్కో ప్రగతి భవన్కో ఒకవేళ తీసుకోకపోతే కట్ చేయాలి. జీతం కట్ అంటున్నారు ఎక్కడ? తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకులో. మరి 4 లక్షల జీతం కూడా కట్ చేయాలి అంతే కదా. తీసుకున్నానంటే తీసుకున్నానని పబ్లిక్కి చెప్పండి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటామండి. మా ముఖ్యమంత్రి క్షేమంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలి. మరి అలాంటప్పుడు మీరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మరి తీసుకున్నారా తీసుకోలేదా, తీసుకోబోతున్నారా, రాష్ట్ర ప్రజలు ఎవరికి తెలియదు. దయచేసి చెప్పే ప్రయత్నం చేయండి, దయచేసి చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒకవేళ మేము తీసుకోము అంటే ఇగో కరెంట్ కనెక్షన్ కట్ చేయాలి, జీతం కట్ చేయాలి ఇమీడియట్గా.